హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో అయితే మనం కాయిన్ని ఒక కాయిన్లో మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు, ఇన్వెస్ట్ చేసే ముందు సో ఆ కాయిన్ గురించి పూర్తిగా తెలుసుకోవాలని చాలామంది అయితే ఎగ్జైట్ అవుతుంటారు. సో పూర్తిగా తెలుసుకొని ఆ కాయిన్లో ఇన్వెస్ట్ చేస్తే మీరు లాభాలు అయితే బాగా పొందగలరు. సో ఈ ఎలా చేయాలి, ఏంటి అని చెప్పేసి చాలామందికి డౌట్స్ ఉన్నాయి. అందరూ ఒక్కొక్క విధంగా చెప్తూ ఉంటారు. సో అసలు ఎలా చేస్తే బెస్ట్ అవుతుంది అని చెప్పేసి చాలామందికి డౌట్స్ ఉన్నాయి. సో దీంట్లో అయితే నేను 5 స్టెప్స్ అయితే టోటల్గా చెప్తాను. ఈ 5 స్టెప్స్ ద్వారా మీరు కానీ కాయిన్ గురించి తెలుసుకోగలిగితే టోటల్గా మీకైతే ఒక క్లారిటీ అనేది వస్తుంది కాయిన్ గురించి. అది ఏ కాయిన్ అయినా సరే, బిట్కాయిన్ కానీ, ఇథీరియం కానీ, ఇంకొకటి కానీ. సో వీడియో స్టార్ట్ చేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్లో క్రిప్టో కరెన్సీ అప్డేట్స్ గురించి అయితే నేను అప్డేట్స్ చేస్తూ ఉంటాను. సో మీకు కానీ ఇంట్రెస్ట్ ఉంటే కిందనే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ అని క్లిక్ చేయండి. అండ్ గంట సింబల్ కొట్టి ఆల్ అండ్ నోటిఫికేషన్ పెట్టుకుంటే నేను చేసే వీడియోస్ అయితే మీకు వస్తూ ఉంటాయి. సో ప్రతి ఒక్కరికి కాయిన్స్ గురించి రీసెర్చ్ చేయాలి అని ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్ మీరు రీసెర్చ్ చేయాలి ఏంటి అంటే దీని యొక్క సోషల్ మీడియా గురించి. ఏ కాయిన్ అయినా ఫస్ట్ మీరు వెళ్ళండి సోషల్ మీడియాకి. సో సోషల్ మీడియాలో ఏముంటుంది అని చెప్పేసి చాలామందికి డౌట్స్ రావచ్చు. ఈ సోషల్ మీడియా ద్వారా మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే మీకు లభిస్తుంది. సో ఆ సోషల్ మీడియా ఏంటి, అసలు ఏం ఇన్ఫర్మేషన్ లభిస్తుంది అని చెప్పేసి నేను చూపిస్తాను. ఫస్ట్ ప్లాట్ఫామ్ సోషల్ మీడియా వచ్చేసరికి ట్విట్టర్. ఓకేనా, ట్విట్టర్, టెలిగ్రామ్ అండ్ ఇంకా చెప్పాలంటే యూట్యూబ్, ఫేస్బుక్, సో రెడ్డిష్, ఇట్లా అంటూ సోషల్ మీడియాస్ అంటూ ఉంటాయి. అంటే ప్రతి కాయిన్, ఏ కాయిన్ అయినా సరే వాళ్ళ యొక్క వాళ్ళకంటూ సోషల్ మీడియాస్. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రీ కాయిన్ తీసుకుందాం. సో ఈ ఫ్రీ కాయిన్ కంటూ ఒక ట్విట్టర్ అకౌంట్ ఉంటుంది. సో అండ్ వాళ్ళకి సోషల్ మీడియా ఉంటుంది అండ్ వాళ్ళకి వాళ్ళ గురించి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ మన యూట్యూబ్స్లో చెప్తూ ఉంటారు యూట్యూబర్స్. సో ఈ ఫస్ట్ మీరు ఈ దీని మీద అనౌన్సెస్ చేయాలన్నట్టు. సో ఫస్ట్ ఎప్పుడైనా ఏం చేయాలంటే ట్విట్టర్ పేజ్ అనేది ఫాలో చేయాలి. యాక్చువల్గా ఇప్పుడు ఫ్రీ కాయిన్ నేను ఇక్కడ ఓపెన్ చేశాను. సో ఇక్కడ మీరు సబ్స్క్రైబర్స్ కౌంట్, ఫాలోవర్స్ చూస్తున్నారు కదా. సో జస్ట్ 9000 ఫాలోవర్స్ ఉన్నారు. సో ఇది కరెక్ట్ కాదు అన్నట్టు. ఫ్రీ కాయిన్ క్రిప్టో వాళ్ళ నేమ్తో వేరే ఎవరో పెట్టారు. సో జెన్యున్గా చూడండి. సో మళ్ళీ బ్యాక్ వచ్చేద్దాం. బ్యాక్ వచ్చిన తర్వాత నేను మళ్ళీ ఫ్రీ కాయిన్ అని కొడతాను. సో ఫ్రీ కాయిన్ అని కొట్టంగానే మీరు చూడొచ్చు 1, 2, 3 అంటూ కొన్ని అకౌంట్స్ అయితే మనకి వస్తున్నాయి. సో ఇది అఫీషియల్, ఇక్కడైతే మీకు కనిపిస్తుంది అఫీషియల్ అకౌంట్ బై బెన్ కోఫౌండర్. సో మీరు అఫీషియల్ అకౌంట్సే ఫస్ట్ వెరిఫై చేసుకోవాలి. సో వాళ్ళకి ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు అనేది మీరు ఫస్ట్ వెరిఫై చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ కిందికి రావాలి, వాళ్ళకి ట్వీట్స్ చూడాలి. అంటే అప్ టు డేట్ ఇస్తున్నారా లేదా అని చెప్పేసి. అంటే అప్ టు డేట్ ఇస్తున్నారంటే వాళ్ళు చాలా యాక్టివ్గా ఉన్నారు సోషల్ మీడియాలో అని అర్థం. ఓకేనా, అండ్ నెక్స్ట్ టెలిగ్రామ్లో చూడండి వాళ్ళ ఫాలోవర్స్. మీరు వాళ్ళ టెలిగ్రామ్ని ఫాలో అయినట్టు వాళ్ళు ఏమన్నా అప్ టు డేట్ అప్డేట్స్ ఇస్తున్నారా, సో అది మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ యూట్యూబ్, యూట్యూబ్లో సెర్చ్ చేశారంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యాటిక్ కానీ ఒక పాలిగన్ గురించి మన మీకంటూ చాలా వీడియోస్ వస్తాయి. సో మీకు అర్థమయ్యే లాంగ్వేజ్లో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఆ యూట్యూబర్ ఏం చెప్తున్నాడు అనేది మీరు అబ్జర్వ్ చేయండి. సో అప్పుడు మీకు అక్కడ నుంచి కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. సో ఆ యూట్యూబర్ చెప్పే దాంట్లో పాయింట్స్, ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమన్నా ఉన్నాయి ఆ పాయింట్ గురించి అనేది నోట్ అవుట్ చేసుకోండి. సో నోట్ అవుట్ చేసుకున్న తర్వాత సో ఇక్కడతో మనకి ఫస్ట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీరు వెరిఫై చేసుకోవాలి. సో ఇప్పుడు అర్థమైంది కదా ఎలా వెరిఫై చేసుకోవాలి, ఏమేమి వెరిఫై చేసుకోవాలి అనేది, వాళ్ళు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు అండ్ నెక్స్ట్ వాళ్ళు యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి, మంచి యాక్టివిటీస్ ఉన్నాయా ఏంటి అనేది మీరు తప్పకుండా అనేది తెలుసుకోవాలి. కొంతమంది ఉంటారు అకౌంట్స్ క్రియేట్ చేస్తారు, ఏదో 10 డేస్కి ఒకసారి పోస్ట్ చేయడం అలా చేస్తుంటారు. కానీ కొంతమంది కాయిన్ హోల్డర్స్, వాళ్ళ యొక్క ఫౌండర్స్ కానీ సీఈఓస్ కానీ చాలా యాక్టివ్గా ఉంటారు అన్నట్టు. సో అవి తెలుసుకుంటే వాళ్ళు యాక్టివ్గా ఉన్నారా లేదా ఏంటి అనేది మీకైతే అండ్ వాళ్ళు అప్డేట్స్ ఇస్తున్నారా అనేది కూడా మీకు తెలుస్తుంది. సో ఫస్ట్ మీరు ఫాలో అవ్వాల్సింది, తెలుసుకోవాల్సింది సోషల్ మీడియా. ఇది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ వచ్చేసరికి చూపిస్తాను.
నెక్స్ట్ వచ్చేసరికి మీరు కాయిన్ మార్కెట్ క్యాప్ ఓపెన్ చేసుకోండి. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సెకండ్ స్టెప్ వచ్చి కాయిన్ మార్కెట్ క్యాప్ అనేది ఓపెన్ చేయండి. మీరు అనుకోవచ్చు ఫస్ట్ స్టెప్ మేము కాయిన్ మార్కెట్ క్యాప్ ఓపెన్ చేయొచ్చు అని. ఓపెన్ చేయొచ్చు, బట్ మీరు కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే అక్కడ నుంచి మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ మైండ్లో ఉంటుంది. సో ఆ మైండ్లో ఉన్న ఇన్ఫర్మేషన్ బట్టి ఇక్కడ అనాలిసిస్ చేస్తే మీకు చాలా ఈజీగా ఉంటుంది అన్నట్టు. సో ఇక్కడ మీరు సోషల్ మీడియా కాయిన్ మార్కెట్ క్యాప్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేయాల్సింది దాని యొక్క ఓపెన్ ప్రైస్ ఎంత, దాని యొక్క ఆల్ టైమ్ హై ఎంత అని అబ్జర్వ్ చేయాలి. సో దాని ఓపెన్ ప్రైస్కి, ఆల్ టైమ్ హైకి అండ్ ప్రెజెంట్ ఉన్న ప్రైస్కి ఎంత వేరియేషన్ ఉంది అని అబ్జర్వ్ చేయాలి. ఓకేనా? అండ్ దాని యొక్క గ్రాఫ్ అబ్జర్వ్ చేయాలి. పాస్ట్ 3 ఇయర్స్ గ్రాఫ్ తప్పకుండా మీరు అబ్జర్వ్ చేయాలి. 3 ఇయర్స్ గ్రాఫ్ అబ్జర్వ్ చేస్తేనే వాళ్ళ యొక్క మూమెంట్ అనేది మీకు అర్థం అవుతుంది. మినిమం 3, మ్యాక్సిమం 5 ఇయర్స్ అబ్జర్వ్ చేస్తే ఇంకా మంచిది. సో వాళ్ళ యొక్క గ్రాఫ్ అనేది అబ్జర్వ్ చేయాలి. ఏంటి ఇక్కడ ఇయర్ రావట్లేదు అనుకోవద్దు, మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు ఇయర్ వచ్చేస్తుంది. సో ఇది మీరు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయం అన్నట్టు. అండ్ సో దీన్ని బట్టి మీకు కొంచెం అవగాహన వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూసుకుంటే రిపుల్ కాయిన్ ఆల్ టైమ్ హై ఇంత వెళ్ళింది, సో $1.5. సో తర్వాత ఏంటైంది, డ్రాప్ అయిపోయింది. డ్రాప్ అయిన తర్వాత ఇక్కడ మనం కొంచెం ఎక్స్పెక్టేషన్స్ చేయొచ్చు, మళ్ళీ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా, సరే ఉంటే ఉండొచ్చా వీళ్ళకి అనేది వెరిఫై చేసుకోవాలి. అప్పుడు మనకు కొంచెం అవగాహన అనేది వస్తుంది ఆ గ్రాఫ్ ద్వారా. సో ఇక్కడైతే మీరు ఓపెన్ మార్కెట్ ఓపెన్ ప్రైస్ ఎంత ఉంది, యావరేజ్ ప్రైస్ ఎంత ఉంది చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ మెయిన్గా మీరు చూడాల్సింది దాని యొక్క టోటల్ సప్లై, కరెంట్ సప్లై, సర్క్యులేటింగ్ సప్లై, మార్కెట్ క్యాప్ అండ్ 24 అవర్స్లో వాల్యూమ్ ఎంత ఉంది, మ్యాక్సిమం సప్లై ఎంత ఉంది అండ్ దీని యొక్క ROI. ఈ మార్కెట్ స్టాటిస్టిక్స్ అనేది మీరు తప్పకుండా అబ్జర్వ్ చేయాలి. సో ఇక్కడ మీకు సెకండ్ స్టెప్ కంప్లీట్ అవుతుంది. సో ఫస్ట్ సోషల్ మీడియాని ఫాలో అయ్యారు, నెక్స్ట్ కాయిన్ మార్కెట్ క్యాప్లోకి వచ్చేసరికి ఆ కాయిన్ గురించి ఆల్ టైమ్ హై, మార్కెటింగ్ సప్లై ఎంత ఉంది, కాయిన్స్ ఎంత ఉన్నాయి అనేది మీకు అర్థమవుతుంది. సో దీన్ని బట్టి ఏంటంటే మీకు ఏమర్థమవచ్చు, మోస్ట్లీ మార్కెట్ స్టాటిస్టిక్స్ని బట్టి మీకు ఏమర్థమవుతుందంటే ఓ దీని యొక్క సప్లై ఇంత ఉంది, చాలా ఉంది అంటే కొంచెం ఇంక్రీజ్ అవ్వడానికి లేట్ అవ్వచ్చు, ఓ దీని సప్లై తక్కువ ఉంది మేబీ ఇంక్రీజ్ అయ్యడానికి ఛాన్సెస్ ఉన్నాయని ఒక చిన్న అవగాహన అయితే మీకు వస్తుంది మోస్ట్లీ. సో ఇక్కడితో సెకండ్ స్టెప్ అనేది కంప్లీట్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ కాయిన్, ఆ కాయిన్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడం. సో పూర్తి వివరాలు మీరు ఎలా తెలుసుకోవాలంటే ఇక్కడైతే అబౌట్ XRP కాయిన్ అని ఇక్కడైతే మీరు ఇచ్చారు ఉంది కదా, సో ఇక్కడికి వెళ్ళి చదవండి. చదివినట్టయితే మీకు ఆ కాయిన్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు లాంచ్ అయింది, దాని యొక్క కోఫౌండర్స్ ఎవరు, CEO ఎవరు అండ్ అన్నీ మనకు అనేది ఇక్కడ మెన్షన్ చేస్తారు. అండ్ వాళ్ళు ఎన్ని కాయిన్స్ రిలీజ్ చేశారు, ఆ కాయిన్స్లో ఏమైనా బర్నింగ్ చేశారా, లేదంటే ఆ కాయిన్స్ మొత్తం పీపుల్కి వదిలేశారా, లేదంటే కొన్ని వాళ్ళు ఉంచుకున్నారా, వాళ్ళ స్టాఫ్కి ఇచ్చారా, ఇలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తము మీకు అబౌట్ XRP మీన్స్ అబౌట్ కాయిన్ దగ్గర మీకు ఉంటాయి. సో ఇక్కడ మొత్తం డీటెయిల్స్ అయితే వస్తాయి. అండ్ అలానే ఈ కాయిన్ ఏం వర్క్ చేస్తుంది ఇలాంటి డీటెయిల్స్ కూడా ఉంటాయి. సో ఫస్ట్ వాళ్ళ యొక్క CEO, వాళ్ళ యొక్క కోఫౌండర్ వీళ్ళ గురించి అయితే తెలుసుకోండి అండ్ వాళ్ళ ట్విట్టర్ పేజ్ అయితే ఫాలో అవ్వండి. సో దీని ద్వారా ఏమవుతుందంటే వాళ్ళ CEO కానీ వాళ్ళ ఫౌండర్ కానీ స్ట్రాంగ్గా ఉంటే కాయిన్ కూడా స్ట్రాంగ్గా ఉండే అవకాశాలు 50% ఉంటాయి. సో దీంతో మీకు 3 స్టెప్స్ కంప్లీట్ అవుతాయి. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ అయిన స్టెప్ ఏంటి అంటే వాళ్ళు అసలు ఏం వర్క్ చేస్తున్నారు, వాళ్ళ కాయిన్ ఏం వర్క్ చేస్తుంది. వాళ్ళు స్మార్ట్ కాంట్రాక్ట్స్ చేస్తున్నారా, లేదంటే ట్రాన్సాక్షన్ కాంట్రాక్ట్స్ చేస్తున్నారా, గేమింగా, లేదంటే వేరే ఏదన్నా వర్క్ చేస్తున్నారా ఇలాంటివి, లేదంటే వాళ్ళకి ఏమైనా ఎక్స్చేంజ్ ఉందా, వాళ్ళకి ఏమైనా స్వాప్ ఉందా, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ మనకి హౌ డస్ XRP వర్క్ అనేది ఉంటుంది. సో ఇది మీరు చాలా ఇంపార్టెంట్ ఈ 4th స్టెప్. అండ్ దీంట్లోనే మీకు రోడ్ మ్యాప్ కూడా వస్తుంది. సో రోడ్ మ్యాప్ తప్పకుండా ఓపెన్ చేసి చదవండి. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుందంటే సో వాళ్ళు ఇప్పుడు ఏం ప్రాజెక్ట్స్ చేస్తున్నారు అండ్ నెక్స్ట్ ఏం ప్రాజెక్ట్స్ చేయబోతున్నారు, అండ్ నెక్స్ట్ రోడ్ మ్యాప్లో వాళ్ళు ఒక ప్లానింగ్ ఉంటుంది అన్నట్టు. సో ఫస్ట్ మేము కాయిన్ తీసుకొచ్చాము, నెక్స్ట్ మార్కెటింగ్ చేద్దాం అనుకుంటున్నాము, నెక్స్ట్ ఎక్స్చేంజ్లో లిస్ట్ చేద్దాం అనుకుంటున్నాము, నెక్స్ట్ స్మార్ట్ కాంట్రాక్ట్స్ డెవలప్ చేద్దాం అనుకుంటున్నాము. సో దాని తర్వాత
ఇంకా మేము ఇంకా చాలా డెవలప్ చేద్దాం అనుకుంటున్నాము. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం మనకి రోడ్ మ్యాప్లో అవైలబిలిటీగా ఉంటుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ రోడ్ మ్యాప్. సో కొన్ని కాయిన్స్కి రోడ్ మ్యాప్ ఉండదు, కొన్ని కాయిన్స్కి రోడ్ మ్యాప్ ఉంటుంది. సో అలా హౌ డస్ ఇట్ వర్క్ లేదా రోడ్ మ్యాప్, ఈ రెండు ద్వారా మీరైతే చాలా ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకోగలరు. సో దాంతో మీకు కాయిన్ గురించి ఆల్మోస్ట్ పూర్తి అవగాహన అనేది మైండ్లోకి వచ్చేస్తుంటుంది. ఎందుకంటే కాయిన్ని సోషల్ మీడియా ఫాలో అయ్యారు, యూట్యూబ్ ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు, అండ్ కాయిన్ అసలు రేట్ ఎంత ఉంది, ఎంత హైక్ వెళ్ళింది, ఎంత లోలో ఉంది, దాని యొక్క సప్లై ఏంటి, రోడ్ మ్యాప్ ఏంటి, ఇప్పుడు కాయిన్ గురించి ఆల్మోస్ట్ పూర్తి వివరాలు అయితే మీకు తెలిసింది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ కాయిన్ ఇంకా వేరే వాళ్ళతో ఏమన్నా టైఅప్ అయ్యిందా, లేదంటే రీసెంట్గా ఏమన్నా టైఅప్స్ అయ్యారా అనే ఇన్ఫర్మేషన్ కూడా మీరు ఇంక్లూడ్ చేసుకోవాలి. ఇదంతా ఒక వైట్ పేపర్ మీద రాసుకోండి, మీకు చాలా ఈజీగా ఉంటుంది. అండ్ లాస్ట్ ఇంపార్టెంట్ ఫిఫ్త్ స్టెప్ చెప్తాను, ఇది చాలా ఇంపార్టెంట్. మీరు ఇప్పుడు కాయిన్ కానీ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మీరు కాయిన్ యొక్క ట్రాన్సాక్షన్ వాల్యూమ్ అబ్జర్వ్ చేయండి. ఓకేనా, ట్రాన్సాక్షన్ వాల్యూమ్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ దాని యొక్క ఫండమెంటల్ స్టేటస్ ఏంటి, ఫండమెంటల్ స్టేటస్ ఫండమెంటల్గా అది స్ట్రాంగ్గా ఉందా. మోస్ట్లీ ఈ ఫండమెంటల్ స్టేటస్ అనేది వాళ్ళు ఏం వర్క్ చేస్తున్నారు అనే దాని మీదనే మీకు ఫండమెంటల్గా ఇది స్ట్రాంగ్గా ఉందా లేదా అనేది ఆ ఫోర్త్ స్టెప్లో మీకు కంప్లీట్ అయిపోతుంది. సో ఫండమెంటల్గా ఎంత స్ట్రాంగ్ ఉంది, ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉంటేనే కాయిన్ ఇంక్రీజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో లాస్ట్ స్టెప్ వచ్చేసరికి కాయిన్స్కి ఈ మధ్య కాలంలో ఏవన్నీ ఈవెంట్స్ కంప్లీట్ అయ్యాయా, లేదంటే వచ్చే రోజుల్లో ఏమైనా ఈవెంట్స్ ఉన్నాయా. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి, చాలామంది ఇది మిస్ చేస్తారు. సో ఇది మిస్ చెయ్యనే కూడదు, ఎలా చేయాలో కూడా ఇప్పుడు నేను చూపిస్తాను. ఇక్కడ నేను ఏమీ చేయలేదు, జస్ట్ గూగుల్కి వెళ్ళాను, గూగుల్లో సెర్చ్ చేశాను ఎక్స్ఆర్పి ఈవెంట్ అని చెప్పేసి. ఇలా మీకు పైన స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ అనేది కనిపిస్తుంది అప్కమింగ్ వన్. సో రాబోయే రోజుల్లో ఏమన్నా ఈవెంట్ ఉందా అంటే ఇక్కడ మనకు తెలుస్తుంది. అండ్ కింద మీరు స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడైతే మీకు అర్థమైపోతుంది. ఓకేనా, అండ్ ట్రెండింగ్ ఏమున్నాయి, ఓకేనా, లేదంటే ఇంతకుముందు ఏం జరిగినాయి, రాబోతున్న టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడైతే మీకు అర్థమైపోతుంది. సో ఈ కాయిన్ మార్కెట్ జస్ట్ గూగుల్లో సెర్చ్ చేస్తే వస్తుంది. సో దీన్ని బట్టి ఫ్యూచర్లో ఏమన్నా ప్రాజెక్ట్స్ ఉన్నాయి అంటే, వాళ్ళు ఏమన్నా ఉన్న ఈవెంట్స్ అంటే, కాయిన్ సుమారుగా 50% ఒక 10 రూపాయలు ఉంటే 15 రూపాయలకి ఆ ఈవెంట్స్ ముందు కానీ లేదంటే తర్వాత కానీ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నేను 50% అనేది చాలా తక్కువ చెప్పాను, మోస్ట్లీ 100 నుంచి 200% ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాకపోతే తక్కువ చెప్పడం నాకెందుకో ఇష్టం, ఎందుకంటే ఎక్కువ ఆశించేదానికన్నా తక్కువ ఆశించి ఎక్కువ లాభాలు వస్తే సంతోషంగా ఉంటాం, ఎక్కువ ఆశించి తక్కువ లాభాలు వస్తే బాధపడతాం. ఇది నా కాన్సెప్ట్. సో ఇక్కడ మీకు అర్థమవుతుంది కదా ఆ ఈవెంట్స్ ఏంటి అని తెలుసుకోవాలి. సో ఇలా టోటల్గా అయితే మీరు కాయిన్ గురించి అయితే వెరిఫై చేసుకోవచ్చు. ఇంకా మీకు రీసెర్చ్ చేయాలి, మేము చెయ్యగలం అనుకుంటే జస్ట్ ఏం లేదండి, గూగుల్లో ఏ కాయిన్ అయితే ఆ కాయిన్ రీసెర్చ్ వికీపీడియా అని కొట్టండి, ఆ కాయిన్ గురించి టోటల్ ఇన్ఫర్మేషన్ వికీపీడియా రూపంలో ఉంటుంది, లేదు అంటే వాళ్ళ యొక్క వెబ్సైట్ ఉంటుంది. సో వెబ్సైట్లోకి వెళ్ళి చూడండి. సో ఇలా ఒక్కొక్కటి మీరు ఫాలో అయ్యి అండ్ కాయిన్ గురించి రీసెర్చ్ చేయగలిగితే కాయిన్ గురించి పూర్తి వివరాలు మీకు తప్పకుండా తెలుస్తాయి, అండ్ మీకైతే చాలా మంచి ఇన్ఫర్మేషన్స్ వస్తూ ఉంటాయి. అండ్ వాళ్ళు ట్విట్టర్ని ఫాలో అవుతుంటే అప్ టు డేట్స్ అంటే మీకు తెలిసిపోతుంటాయి. ఇప్పుడు శివా సాబ్ గురించి ప్రతి ఒక్కరు అప్డేట్ ఇస్తున్నారు, ఎలా ఇస్తున్నారు, వాళ్ళ సీఈఓని కానీ లేదంటే వాళ్ళ యొక్క శివా ట్విట్టర్ని కానీ రెడ్ డిస్కార్డ్ని కానీ ఇలా ఫాలో అవ్వడం ద్వారానే దాని యొక్క అప్డేట్స్ ఇస్తున్నారు. అక్కడ ఏదో కొత్తగా తెలుసుకున్నది ఏమీ ఉండదు. ఓకేనా, మేమేదో తెలుసుకొని మీకు చెప్పడం ఏమీ ఉండదు, లేదంటే గూగుల్లో సెర్చ్ చేస్తాము ఏమన్నా ఉన్నాయా అని చెప్పేసి, వీళ్ళ వెబ్సైట్ చెక్ చేస్తుంటాము ఏమన్నా మార్చారా అని చెప్పేసి, ఇలా ఏదో ఒక చిన్న లూప్ హోల్ దొరికిందంటే అక్కడ నుంచి మనకి ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. సో ఇలా అయితే మీరు కాయిన్ అయితే రీసెర్చ్ చేయండి. సో మీకు అనాలిసిస్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో హోప్ ఈ వీడియో అయితే మీకైతే చాలా యూస్ఫుల్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. సో ఇంకా మీరైతే ఇలా రీసెర్చ్ చేయండి, కాయిన్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి.
ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలానే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ అలానే మీకు ఏదైనా కాయిన్ అప్డేట్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెయిల్ ఐడి ఉంటుంది, మెయిల్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో కూడా ఎవరో నన్ను నాకైతే మెయిల్ చేశారు, సో వాళ్ళ గురించి అయితే ఈ వీడియో చేయడం జరిగింది. సో థ్యాంక్ యూ.